హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సిపై ఎన్నికల ఎఫెక్ట్ అంటూ ఇచ్చారు పోలింగ్ రోజే ఎగ్జామ్ పరీక్ష తేదీ మార్పుపై నిర్ణయం తీసుకొని ఉన్న ప్రభుత్వం అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారనమాట రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి రాత పరీక్షలపై ఎన్నికల ఎఫెక్ట్ పడనుంది ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షలు వాయిదా పడతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి పాఠశాల విద్యాశాఖలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ ఉద్యోగాల నియామకానికి గత సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది నవంబర్ ఇరవై నుంచి ముప్పైవ తేదీ వరకు డిఎస్సి రాత పరీక్షల నిర్వహణకు గతంలోనే షెడ్యూల్ విడుదల చేశారు నవంబర్ ఇరవై రెండవ తేదీన స్కూల్ అసిస్టెంట్ ఇరవై మూడున ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటి ఇరవై నాలుగున భాషా పండితులు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల ఎస్జిటి రాత పరీక్షలు జరగాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ ముప్పైవ తేదీనే నిర్వహించనున్నారు దీనితో డిఎస్సి పరీక్షలు జరగడం అనుమానంగానే కనిపిస్తున్నది పరీక్షలను పోలింగ్ను విద్యా సంస్థల్లోనే ఏర్పాటు చేయనుండడంతో ఇబ్బందులు తలెత్తుతాయన్న వాదనలు ఉన్నాయి ఇదే అంశంపై అధికారిని వివరణ కోరగా పరీక్ష రోజు పరీక్షకు రెండు రోజుల ముందు వరకు పరీక్షలు నిర్వహించడం కుదరదని అభిప్రాయపడ్డారు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ ఫ్రెండ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు బ్రేక్ అంటూ ఇచ్చారు నాలుగు పరీక్షలపై అభ్యర్థుల పిటిషన్ తొలగించి ఆన్సర్ షీట్స్ దిద్దాలన్న హైకోర్టు టీఏ టీఎస్ఎల్ పిఆర్బికి స్పష్టమైన ఆదేశాలు టెంపరీ సెలక్షన్ లిస్టు రూపొందించాలని ఉత్తర్వులు ఆ తర్వాతే నియామకాలు చేపట్టాలని సూచన అంటూ ఇచ్చారనమాట హైకోర్టు తాజా ఉత్తర్వులతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఊహించని షాక్ తగిలింది నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది రాష్ట్రంలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు పోస్టులను భర్తీ చేయడానికి గత ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది గత ఏడాది ఆగస్టు ముప్పైవ తేదీన రాత పరీక్ష నిర్వహించింది అయితే ప్రశ్నపత్రంలోని నూట ఇరవై రెండు నూట ముప్పై నూట నలభై నాలుగు ప్రశ్నలను బోర్డు తెలుగులోకి అనువదించలేదు యాభై ఏడవ ప్రశ్న కూడా తప్పుగా వచ్చింది దీనిపై అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఈ నాలుగు ప్రశ్నలను తొలగించి జవాబు పత్రాలను మళ్ళీ దిద్దాలని హైకోర్టు బోర్డును ఆదేశించింది అయితే విచారణ సందర్భంగా రిక్రూట్మెంట్ బోర్డు తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ ప్రశ్నలు ఇంగ్లీష్లోనే ఉన్నా అవన్నీ వాడుకలో ఉన్న పదాలేనని వివరించారు దీన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు తెలుగులోకి అనువాదం చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోలేదని న్యాయవాదిని నిలదీసింది అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ టూ వాయిదా అంటూ ఇచ్చారు డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్ కూడా ఎన్నికల షెడ్యూల్తో పరీక్షల తేదీలో మార్పులు షెడ్యూల్కు కసరత్తు చేస్తున్న టీఎస్పిఎస్సి విద్యాశాఖ ఎన్నికల తర్వాతే పరీక్షలు నిర్వహించే అవకాశం అంటూ ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల ప్రభావం డిఎస్సి ఎగ్జామ్స్ పైన పడనుంది స్టేట్లో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది నవంబర్ ఇరవైఅవ తేదీ నుంచి ముప్పై అవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఈ పరీక్షల తేదీలు మారే అవకాశం ఉంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఇక్కడ కూడా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఆ నాలుగు ప్రశ్నలు తొలగించి మూల్యాంకనం చేయండి అంటూ ఇచ్చారు తాజాగా జాబితా రూపొందించి నియామక ప్రక్రియ చేపట్టాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై ఉన్నత న్యాయస్థానం తీర్పు అంటూ ఇచ్చారు సో ఇక్కడైతే మనకి ప్రశ్న పత్రంలోని నూట ఇరవై రెండు నూట ముప్పై నూట నలభై నాలుగు ప్రశ్నలను తొలగించాలని ఆదేశించారు జత పరచుము అంటూ ఇచ్చిన నూట ఇరవై రెండవ ప్రశ్నలో రాళ్లలో రకాలు అవి ఏర్పడే విధానం గురించి ఇచ్చారని వాటిని తెలుగులో అనువాదం ఇవ్వలేదని న్యాయమూర్తి ప్రస్తావించారు రాళ్ల ఏర్పాటుకు సంబంధించి తెలుగులో ఇవ్వడానికి అవకాశం ఉందని నూట ప్రశ్నలో పత్తి నూనె గిం పత్తి నుంచి గింజలు వేరు చేయడం తదితర ప్రశ్నలు ఉన్నాయి అలాగే యాభై నూట నలభై నాలుగు ప్రశ్న నూట యాభై ఏడు ప్రశ్నలో ఉందని పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు ప్రశ్నపత్రం రూపొందించడంలో నియామక మండలి సరైన జాగ్రత్త తీసుకోవడాన్ని తప్పుబట్టారు అందువల్ల తెలుగు అనువాదం లేని మూడు ప్రశ్నలను తప్పుగా ఉన్న ప్రశ్నను తొలగించాలంటూ పోలీస్ నియామక మండలిని ఆదేశించారు పిటిషన్లను అనుమతిస్తూ తీర్పును వెలువరించారు సో దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ అయితే అయిందన్నమాట నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం కోరుతూ పద్నాలుగున రాస్తా రోకో అంటూ ఇచ్చారు గోడ పత్రికను ఆవిష్కరించిన అఖిల పక్ష నేతలు అంటూ మనకి ఇది బాగ్లింగంపల్లి నుంచి ఆర్టికల్ పబ్లిష్ అయింది రాష్ట్ర ప్రభుత్వం టిఎస్పిఎస్సి వైఫల్యంతో గ్రూప్ వన్ పరీక్షలు తరచూ రద్దవుతున్నాయని అఖిల పక్షం ఆరోపించింది గ్రూప్ వన్ రద్దుకు కమిషన్ బాధ్యత వహించడంతో పాటు పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి మూడు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది పలు ఇతర డిమాండ్లతో ఈ నెల పద్నాలుగున రాస్తా రోకోలు చేపడ చేపట్ట చేపడుతున్నట్లుగా తెలిపింది అంటూ సో విధంగా అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ పోటీ పరీక్షలపై ఎన్నికల షెడ్యూల్ ప్రభావం టీచర్ పోస్టుల భర్తీ గ్రూప్ టూ నిర్వహణపై అనుమానాలు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు టీచర్ పోస్టులకు పరీక్షలు ముప్పైన అసెంబ్లీకి పోలింగ్ పరీక్షలు రీషెడ్యూల్కు ఛాన్స్ నవంబర్ మూడు నుంచి నామినేషన్లు ఆ రోజే గ్రూప్ టూ పరీక్ష అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట అక్టోబర్ సారీ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్రంలో పోటీ పరీక్షలు ఉద్యోగాల భర్తీపై ప్రభావం చూ చూపేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గ్రూప్ టూ పరీక్షలు నిర్ణీత తేదీల ప్రకారం జరుగుతాయా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ ఇరవై నుంచి ముప్పై తేదీల మధ్య ఈ పరీక్షలను నిర్వహించనున్నారు ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ పండిత్ పోస్టులకు నవంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పైవ తేదీ వరకు ఎస్జేటి పోస్టులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు అయితే రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ ముప్పై తేదీన పోలింగ్ జరగనుంది ఈ రోజు సారీ ఆ రోజు ఇతర పరీక్షలను నిర్వహించడానికి అవకాశం ఉండదు పైగా పోలింగ్ కు మూడు రెండు మూడు రోజుల ముందు నుంచే అధికారులు ఏర్పాట్లను చేయాల్సి ఉండడంతో టీచర్ పోస్ట్ల పరీక్షల నిర్వహణ సాధ్యం కాదనే వాదన వినిపిస్తుంది విధంగా అదేవిధంగా తాజా పరిస్థితుల్లో గ్రూప్ టూ పరీక్షలను నిర్వహిస్తారా అనే విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ టూ పరీక్షలను నవంబర్ ఇరవై మూడవ తేదీలో నిర్వహించాల్సింది అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ మూడవ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలైతే కలెక్టరేట్ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులంతా కూడా నిర్వహణపైనే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది అంటూ నెక్స్ట్ అప్డేట్ ఎన్టీపీసీలో నాలుగు వందల తొంభై ఐదు పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నలభై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ షిప్ యార్డులో తొంభై ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ తెలంగాణ వైద్య కళాశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దీనిలో మనకి విభాగాల వారీగా అయితే ఉంటాయన్నమాట ఖాళీలు అయితే సో దీనికి అక్టోబర్ పదిహేనవ తేదీలోగా ఈమెయిల్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ బిఈఎల్ గాజియాబాద్లో అప్రెంటిస్ నూట ఇరవై అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ తెలంగాణ జెన్కోలో అరవై కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ అదేవిధంగా మూడు వందల ముప్పై తొమ్మిది అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట నెక్స్ట్ అప్డేట్ చూస్తే బిఈఎల్లో రెండు వందల ముప్పై రెండు ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ ఆర్ఈసిఐపిఎంటి హైదరాబాద్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ